ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లోని ముఖ్యమైన సిటీ కార్కివ్ లో వరుస పేలుళ్లు జరిగాయి. కార్కివ్ లోని ప్రజలు దగ్గరలోని షెల్టర్లకు వెళ్లాలని సూచించింది ఉక్రెయిన్ ప్రభుత్వం. ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద అణు కేంద్రం మైకోలైన్ ఓబ్లాస్ట్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను చేరుకుంటున్నాయి రష్యా దళాలు. పవర్ ప్లాంట్ కు 20 మైళ్ళ దూరంలోనే రష్యా దళాలు ఉన్నట్లు తెలిపింది అమెరికా. ఇప్పటికే జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై దాడులు చేసిన రష్యా సేనలు ప్లాంట్ ను ఆక్రమించుకున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యా సేనలు శక్తివంతమైన ఆయుధాలు వాడుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఉక్రెయిన్ పైన దృష్టి పెట్టిన రష్యా సముద్ర తీరంలోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయి. చెర్నిహివ్లోని నివాస ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించడంతో 33 మంది చనిపోయారు. బ్లాక్ సీ పోర్ట్ సమీపంలో సిటీ కేర్సిన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది రష్యా సైన్యం. మరో సిటీ మరియోపోల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. చెట్లను కూల్చి బారికేడ్లు పెట్టి ఇళ్లను రక్షించుకోవాలని శత్రు సైన్యంపై దాడులు చేయాలని సూచనలు చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. రష్యాతో మూడోసారి చర్చలు జరపాలని ప్లాన్ చేస్తోంది ఉక్రెయిన్. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే రష్యాతో రెండుసార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే ఈ పోర్కు ముగింపు పలకడానికి మూడోసారి రష్యాతో చర్చలు జరపాలని ఆలోచిస్తోంది ఉక్రెయిన్. మరో రెండు రోజుల్లో చర్చలు జరుగుతాయని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు. ఉక్రెయిన్లోని ఎయిర్ స్పేస్ ని నో ప్లేన్ జోన్ గా అమలు చేయడానికి తిరస్కరించింది నాటో. ఉక్రెయిన్ ను నో ఫ్లై జోన్ గా మార్చాలని నాటోను కోరారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాకు చిప్స్, స్మార్ట్ ఫోన్లు, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్కు శాంసంగ్ 6 మిలియన్ డాలర్ల హ్యుమానిటీ హెల్ప్ అందించినట్లు తెలిపింది కీవ్ మీడియా. రష్యన్ ఒలిగార్చుల అలెక్సీ మోర్షవర్క్, గెనాడీ టీమ్ చెంకోల యాచ్లను నిషేధించింది ఇటలీ. ఈ యాచ్ల విలువ 75 మిలియన్ యూరోలు ఉంటుందని అంచనా. రష్యాలోని తన బ్రాండ్ల బొటిక్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది కేరింగ్ కంపెనీ. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించనున్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఈ నెల 9 నుంచి 11 మధ్య ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్, రొమేనియాలో పర్యటించనున్నారు. రష్యాకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కమలా హారిస్ ఈ పర్యటన చేస్తున్నట్లు ఆమె డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. ఉక్రెయిన్కు భద్రత, ఆర్థిక, మానవతా సాయంపై చర్చించనున్నట్లు తెలిపారు.